ఈ రోజున ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఒక రెస్టారెంట్ లేదా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. భోజనం అన్ని చోట్ల దొరుకుతుంది. మీలో చాలామందికి అసలు ఆకలి అంటే తెలియదు. మనం ఒక రెండు రోజులు తినకుంటే మన చేతుల్లో నుంచి జీవితం జారిపోతుంది. అన్నదానం అనేది జీవనరేఖ. ఇలాంటి కార్యక్రమానికి ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎంతోమందికి ఒక 50 రూపాయలు లేదా 100 రూపాయలు తీసి ఖర్చు పెట్టడం కష్టమై ఉండొచ్చు. కానీ వాళ్ళు మహాశివరాత్రి రోజున ఇక్కడ ఉండాలని ఎంతో దూరం నుంచి నడిచి వస్తుంటారు. ఎందుకంటే బస్ ఛార్జీలు కూడా వాళ్ళు పెట్టుకోలేరు. వాళ్ళకి ఇది ఎంతో ముఖ్యం. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దీనిని సమర్పించడంలో ఎంతో గొప్పదనం ఉంది. ఎవరో వారికంటే మిమ్మల్ని ఉన్నతంగా ఉంచి మీ దగ్గర నుంచి దీనిని పొందుతున్నారు. మీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు. మీరు జీవితాన్ని దానం చేయవచ్చు. దీనిని ఆహారంగా చూడకండి, అది జీవం. బహుశా మీ తల్లిదండ్రులను మీరు ఎంతో ప్రేమతో కృతజ్ఞతాపూర్వకంగా చూస్తారేమో. మీ తల్లి మీకు అందించిన వాటిల్లో ముఖ్యమైన విషయం మీకు ఎప్పుడూ అన్నదానం చేస్తూనే ఉంది, అవునా కదా? ఆ ఒక్క విషయం ఆవిడ మీకు చేయలేదనుకోండి, ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్న అన్నం పెట్టలేదనుకోండి, అప్పుడు మీరు ఆమెను ప్రేమిస్తారా? అందుకని ఇది మాతృత్వంలో ఎంతో ముఖ్యమైన విషయం. అన్నదానం అనేది మీ గురించి చేసుకునేది, మీరు ప్రపంచానికి మాతృమూర్తిగా ఉండే అనుభూతిని కలిగిస్తుంది.